సూర్యాపేట జిల్లా మెల్లచెరు మండల కేంద్రంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, ఆర్థిక మాంద్యం వలన బడ్జెట్ తక్కువగా ప్రకటించడం జరిగిందని అన్నారు. సంక్షేమ పథకాలకు రైతుల కోసం బడ్జెట్లో పెద్దపీట వేశామని, రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చేస్తున్నామని, ఎవరు యూరియా లేదని అధైర్యపడవద్దన్నారు. ప్రభుత్వం నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్వెట్ నాయకరావు గారికి, సోదరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజరాత్ గారికి, పెద్దలు రాజ్యసభ సభ్యులు బడవ లింగయ్య గారికి, పెద్దలు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందనరావు గారికి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారికి, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్ గారికి, జడ్పీ సీఈఓ గారికి, పెరున్న జేసీ గారికి, గవర్నర్ పరిషత్ అధ్యక్షులు, జిల్లా ప్రజా మరి అస్సలు చెప్పకుంటే బాగుండదు, కొంత ప్రోటోకాల్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి చెప్తా అని చెప్పి వీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు. అందుకే చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేరే ఉద్దేశం కాదు. మీకు రాత్రి ఆలస్యంగా రావడానికి సమాచారం అదే కారణం తప్ప వేరే లేదు. తప్పకుండా ప్రతి కార్యక్రమంలో అందరు ప్రజాప్రతినిధులు పాల్గొంటేనే సంతోషం, అందరు వస్తేనే కళ ఉంటుంది, అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమైంది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అదేవిధంగా మీరు ఏదైతే యూరియా గురించి ప్రస్తావించారో, యూరియా ఎందుకు అవసరమైందో మీకు కూడా కారణం తెలుసు. ఇవాళ ఎన్సీఎల్ మనకు అతి ఎక్కువగా యూరియాని ఇచ్చే ఫ్యాక్టరీ మూతపడటం, అక్కడి నుంచి బయట నుంచి వచ్చినవి రోజుకు 5-6 వేల టన్నుల కంటే ఎక్కువ బయటికి తీసుకురాలేకపోవడం కోర్టు నుంచి దానివల్ల కాదు సాధ్యమైంది. ఇప్పుడు వస్తా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ప్రతి రైతుకు తప్పకుండా కావలసిన ప్రతి ఎకరంకి ప్రతి కిలో ఏ ఇబ్బంది లేకుండా కూడా సరఫరా చేస్తా ఉన్నాం. ఏ ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రైతు బంధుకు సంబంధించి కూడా కొద్దిమందికి రాలేదనే విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఇప్పటికే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, మొత్తం లిస్టు మొత్తం పంపమని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతమందికి రాకపోయినా అందరికి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తప్పకుండా త్వరలోనే కొద్ది రోజుల్లోనే రైతు బంధు కూడా మొత్తం అందరికీ వస్తుందనే విషయాన్ని కూడా నేను మీకు సందర్భంగా తెలియదు. నియోజకవర్గం మొత్తం ఇస్తాం, సూర్యాపేట జిల్లా మొత్తం ఇస్తాం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇస్తాం. ఎక్కడే ఇబ్బంది లేదు, చెప్పిన మాట మీద ఎక్కువే సమస్య లేదు, తప్పకుండా ఇస్తాం, అందులో సందేహం ఏమి లేదు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాంలో, ప్రారంభించిన కార్యక్రమంలో ఎక్కడ కూడా అంతరాయం కలిగించే సమస్య లేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న మరొకసారి కూడా శాసనసభలోనే చెప్పిండ్రు. బడ్జెట్ సందర్భంగా వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండ్రు. ఆర్థిక మాంద్యం దెబ్బ వల్ల తప్పకుండా గత సంవత్సరం కంటే బడ్జెట్ ఈ సంవత్సరం తగ్గించుకున్నమాట వాస్తవం. అయినప్పటికీ సంక్షేమ రంగానికి, వ్యవసాయ రంగానికి ఒక్క రూపాయి కూడా తగ్గనివ్వను అనే మాట ముఖ్యమంత్రి గారు నేను స్పష్టంగా చెప్పిండ్రు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఏ ఒక్కరు కూడా ఈ గ్రామానికి నేను సేవ చేయాలి, నాకు జన్మనిచ్చిన ఈ మట్టి తప్పకుండా దీని రుణం తీర్చుకోవాలని చెప్పి ముందుకొచ్చిన డాక్టర్ జగనాథ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మిగతా మిత్రులు పేరు పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామాన్ని మనది మనం మనమే బాగు చేసుకుందామనే పద్ధతుల్లో మీరంత కథానాయకులై ముందుకు నడవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంత రెడ్డి గారికి, ఈ పార్లమెంట్ సభ్యులు కొన్నటి ఎమ్మెల్యే, నాకు మంచి మిత్రులు, సరే రాజకీయాలు వేరైనా కూడా ఊరి ఊరి అభిప్రాయం తెలుసుకొని చాలా తీసుకుంటాం సక్సెస్ అయ్యాం. అదే తీరుగా కాళేశ్వరం కూడా 3 ఏళ్ళు పూర్తి చేసి
మనకు తెలిసి ఎస్ఆర్ఎస్పి 50 లక్షలు రూపాయలే ఉన్నాం. అది కోదా దానికి వస్తానే ఇంకా కిందికి కొత్తలేవు, కాలువలు దిగినో నీళ్ళు వస్తలేవు. కానీ ఇవాళ కాళేశ్వరం 3 ఏళ్ళ పూర్తి చేసి ఛాలెంజ్ గా పూర్తి చేసిన మహానుభావుడు కేసీఆర్. ఒక్కొక్క స్కీమ్ రైతులకు మనకు తెలుసు. ఇంతవరకు పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు చెక్కులు పండేది, ఎవరైనా ఇచ్చారా? ఏ రాష్ట్రంలో ఇస్తాందా? దేశంలో ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారే ఎక్కడా 5,000 పెట్టుబడి కింద సమ